రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో మంత్రి మల్లారెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారు మరియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ పటల్ గారి మరియు 10 మంది ఎన్ఎస్యుఐ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు తరలించిన సందర్భంగా వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులు వెంటనే వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అరే మొన్న జరిగిన ఏదైతే మీ అందరికి తెలిసిన విషయమే, మంత్రి మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆసుపత్రిని మా ఎన్ఎస్ఐ నాయకులు ముట్టడించడం జరిగింది. మరి అక్రమంగా నిర్మించిన ఆసుపత్రిని కోవిడ్ ఫ్రీ ఆసుపత్రిగా చేయాలని ఒక డిమాండ్తో ముట్టడిస్తే ఆయన మంత్రి బలాన్ని ఉపయోగించి మా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు మా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ పటేల్ గారి మీద కేసులు, నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైల్లో రిమాండ్కి పంపించిన మల్లారెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మల్లారెడ్డి గారు మేము దిష్టిబొమ్మలు ఒక్కటే కాదు గుర్తు పెట్టుకోండి, మీ మొత్తం నీకు సంబంధించిన కాలేజీలు బస్సులు కూడా అంటిపెట్టడానికే కూడా సిద్ధం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము నీకు పవర్ ఉంది కదా అని చెప్పి, నువ్వు మినిస్టర్ పదవిలు ఉన్నావు కదా అని చెప్పి విచ్చలి విడిగి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఈ తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణ విద్యార్థి నాయకులుగా మేము ఉపేక్షించలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా ఎన్ఎస్ఏ నాయకుల మీద నువ్వు అక్రమంగా పెట్టిన కేసులని వెంటనే విరమించుకోవాలని చెప్పి లోపల జైల్లో బంధించిన మా ఎన్ఎస్ఏ నాయకులను నువ్వు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు కనుక ఇలాంటి ఆరోపణలు ఉన్న మంత్రుల మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీలు ఏసీబీ ఎంక్వైరీలు వేయకుండా కాలాన్ని గడుపుతూ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఆశపడి ప్రజలను దోచుకుంటున్న ఇలాంటి మంత్రులకి సహకరిస్తున్న కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి కూడా ఖబర్దారని తెలియజేస్తూ ఎన్ఎస్ఏ నాయకులను వెంటనే విడుదల చేయాలి. మాకు మల్లారెడ్డికి సంబంధించిన ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్ఎస్ఏ నాయకులని మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తూ మల్లారెడ్డి మల్లారెడ్డి.